హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జగనన్న అమ్మఒడి 4వ విడత 2023 సంవత్సరంలో వేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ డేటాను ఎలా ఫిల్ చేయాలి, సో ఎలాంటి సమస్య ఉన్నవారు ఎలా వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మనం చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మనకు ఈ అమ్మఒడి సంబంధించి మొత్తం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 సో 6 ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి. సో 6 ప్రాబ్లమ్స్కి ఎవరు ఏం చేయాలనేది క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆన్లైన్లో ఎలా చేస్తారనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే చైల్డ్ ఆధార్ నెంబర్ ఇన్వాలిడ్ బట్ మదర్ ఆధార్ ఈజ్ హౌస్ హోల్డ్. సో చైల్డ్ అంటే ఒక విద్యార్థి యొక్క ఆధార్ ఇన్వాలిడ్ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలంటే చైల్డ్ యొక్క కరెక్ట్ ఆధార్ని ఎంటర్ చేయాలి. సో పిల్లవాడు హౌస్ హోల్డ్ మ్యాప్లో లేకపోతే అతను కూడా యాడ్ చేయాలి. లేదా రెండో కేసు, మదర్ ఆధార్ నెంబర్ ఇన్వాలిడ్ బట్ చైల్డ్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్. సో మదర్ యొక్క ఆధార్ అనేది ఇన్వాలిడ్ ఉంటుంది బట్ పిల్లవాడు మాత్రం హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మదర్ యొక్క ఆధార్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అలాగే ఒకవేళ మదర్ అనేది హౌస్ హోల్డ్ మ్యాప్లో లేకపోతే ఆమెను కూడా యాడ్ చేయాలి. సో ఇలాంటి స్టెప్స్ ఎలా చేయాలని కూడా నెక్స్ట్ ఈ వీడియోలో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ వినండి. నెక్స్ట్ మూడో ప్రాబ్లం, చైల్డ్ అండ్ మదర్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్ బట్ ఇన్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాప్. సో పిల్లవానికి కావచ్చు, అమ్మకి ఇద్దరికీ ఆధార్లు ఉన్నాయి, ఇద్దరు హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నారు, కానీ ఇద్దరు చెరొక హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే పిల్లవాడన్నా మైగ్రేట్ అయ్యి అమ్మ హౌస్ హోల్డ్ మ్యాప్లే కన్నా రావాలి, లేదా అమ్మన్న పిల్లవాడు ఏ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నారో ఆ హౌస్ హోల్డ్ మ్యాప్లోకి చేంజ్ కావాలి. అలాగే సేమ్ ఆధార్ ఫర్ మదర్ అండ్ చైల్డ్. సో ఇంకో కేసు ఏంటంటే పిల్లవానికి ఏ ఆధార్ నెంబర్ ఉందో తల్లికి కూడా సేమ్ అదే ఆధార్ నెంబర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎవరిదైతే కరెక్ట్ తప్పుగా ఉందో వాళ్ళని ఫీల్డ్ వెరిఫికేషన్లో వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ మిస్ అయిన ఆధార్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చైల్డ్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్ బట్ మదర్ ఆధార్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్. సో చైల్డ్ ఒక్కడే ఆధార్ ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాప్లో బట్ మదర్కి ఆధార్ అనేది హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండదు. అలాగే చైల్డ్ ఆధార్ ఉండదు, అమ్మ ఆధార్ ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాప్లో. అప్పుడు ఏం చేయాలంటే నో యాక్షన్ నీడ్ టు బి టేకన్ ఇన్ ద ఎన్బిఏ పోర్టల్ బేస్డ్ ఆన్ ఫీల్డ్ వెరిఫికేషన్ యాడ్ ద మిస్సింగ్ చైల్డ్ అండ్ మదర్ హౌస్ హోల్డ్ డేటా బేస్ త్రూ ద పిఎస్ లాగిన్ ఇన్ వాలంటరీ యాప్. సో వాలంటరీ యాప్లో కావచ్చు లేదా పిఎస్ లాగిన్లో కానీ. సో ఇలాంటి వాళ్ళిద్దరు అమ్మ పిల్లవాళ్ళిద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉండి ఎవరు ఆధార్ లేకపోయినా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, దాని ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అయితే ఇక్కడ నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది, ఇన్ ఆల్ ద సినారియస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఎలా ఉన్నా కానీ మొత్తం మీద స్టూడెంటు మరియు మదర్ అమ్మ పిల్లవాడు ఇద్దరు ఖచ్చితంగా ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉంటేనే ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళకి అమ్మ కానీ నాన్న కానీ లేకపోతే అప్పుడు గార్డియన్స్ని యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంది. వాళ్ళు డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఉండరు కాబట్టి వాళ్ళ చిన్న ఆయన పెద్ద అయినప్పుడు వాళ్ళు వేరే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ వైజ్ ఎలా చేయాలంటే దీనికోసం ఎన్బిఎం పోర్టల్ నవశాఖం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే యాప్లో లాగిన్ అయిన తర్వాత వెల్ఫేర్ రెస్టారెంట్ మన సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ రెస్టారెంట్ ఇలా లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్బిఎం సైడ్ మనకు హోమ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్బిఎం స్కీమ్స్ మాడ్యూల్ ఉంటుంది, స్కీమ్స్ మాడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు దాంట్లో మనకు తర్వాత జగనన్న అమ్మఒడి అనే ఆప్షన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ జగనన్న అమ్మఒడి స్కీమ్లో కూడా మనకు ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా అని ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉంది చూడండి, ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ డేటా అంతా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఆ డేటాలో రెండు రకాలుగా మన డేటాను మన సచివాలయం పరిధిలో ఎవరి పేర్లు వెరిఫికేషన్ రావడం జరిగిందో వాటిని రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒక ఆప్షన్ ద్వారా సెట్స్ క్యాటగిరీ వైజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీలో ఎవరు ఉన్నారు వాళ్ళని వెరిఫికేషన్ చేయడం చేయవచ్చు. ఏ కేటగిరీలు ఏమేమి ఉంటాయి అంటే ఇన్వాల్వ్డ్ మదర్ ఆధార్ అనే వచ్చే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వాల్వ్డ్ మదర్ ఆధార్ కింద ఎవరెవరి పేర్లు వచ్చాయో వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేయాలి. లేదా మనం ఇందాక 6 కేటగిరీస్ చెప్పాం కదా, ఆ 6 కేటగిరీ సంబంధించి ఒక్కొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఏ కేటగిరీ కింద ఎవరి పేర్లు వెరిఫికేషన్ రావడం జరిగేదో మనకు కనిపించడం జరుగుతుంది ఈజీగా. లేదు సెకండ్ కేటగిరీలో సెకండ్ ఆప్షన్ ఏముంది, డైరెక్ట్ స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్కి ఒక ఐడి ఉంటుంది అనమాట, ఆ ఐడిని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ స్టూడెంట్ పేరు వస్తుంది. ఆ స్టూడెంట్కి ఎలాంటి సమస్య ఉందో మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆ విధంగా రెండు రకాలు చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇన్వాల్వ్డ్ మదర్ ఆధార్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ సినారియో ఇక్కడ పింక్ కలర్లో ఉంది. ఇన్వాల్వ్డ్ మదర్ ఆధార్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకునే వెంటనే ఆ ఇన్వాల్వ్డ్ మదర్ ఆధార్ డేటా కింద ఆ సచివాలయంలో ఎంతమంది ఉన్నో వాళ్ళ పేర్లన్నీ ఇలా చూపించడం జరుగుతుంది. సో అక్కడ మనకు వారు ఆధార్ లేనప్పుడు అక్కడ ఆధార్ నెంబర్ దగ్గర నిల్ అని ఉంటుంది. సో అక్కడ మనము ఆ మదర్ అమ్మ చనిపోయిందా బతికుందా అని ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత వారి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వారి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మనకు
సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చనిపోయి ఉంటే అక్కడ గార్డియన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ ఆ గార్డియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వారు ఆధార్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు రావచ్చు. ఒకటి, ఆ మదర్ లేదా ఫాదరు ఒకే హౌస్ఫుల్ మ్యాప్లో లేరు అనేటప్పుడు ఇలాంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. ఒకవేళ ఉంటే డైరెక్ట్ రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే సినారియో 2, చైల్డ్ ఆధార్ అనే ఆప్షన్ తీసుకొని ఆ డేటాను అలానే అప్డేట్ చేయొచ్చు. అలాగే సినారియో 3, చైల్డ్ ఆధార్ ఇన్ హౌస్ హోల్డ్ బట్ మదర్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్, వాళ్ళమ్మ హౌస్ హోల్డ్ లేకపోతే వాళ్ళు ఎలా అంటే ఎలా ఏం చేయాలి. అలా ఇలా ప్రతి ఒక్క ఆప్షన్స్ పైన మనం టాప్లో ఎన్ని ఆప్షన్ చెప్పామో అన్ని ఆప్షన్కి సంబంధించి అక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సమస్య కింద ఎవరైతే ఉన్నారో వారి పేరు డిస్ప్లే అవుతుంది. వారి యొక్క సమస్యను వాళ్ళు అక్కడ అడిగిన డేటా ఇచ్చి మనం ఆ డేటా మనం అప్రూవ్ చేయించుకుంటే మన పేరు నెక్స్ట్ మనకు ఎలిజిబుల్ లిస్ట్లో అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా మనము అంతా ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఎన్బిఎం పోర్ట్లోనే రిపోర్ట్స్, ఎన్బిఎం పోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ అమ్మఒడి ట్యాగింగ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ మొత్తం మీద ఎంతమంది డిస్ట్రిక్ వైజ్ డేటా అనేది రావడం జరుగుతుంది. అన్ని క్లారిటీగా ఇలా మనకు డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఫీల్డ్ ఎడ్యుకేషన్ని చేయించుకోమని ఎన్బిఎం పోర్టల్లో రావడం జరిగింది. ఎవరైనా సమస్య ఉన్నవారు ఈ 6 ప్రాబ్లమ్స్ ఏమున్నా వాళ్ళు సచివాలయం దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.